గొప్ప ఆశయాన్ని సాధించడానికి ఈ రోజు ఉబంటు ట్రస్ట్ మరియు వెబ్‌సైట్ ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు చిరంజీవి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ సంస్థ ఉబంటు ట్రస్ట్ చక్కటి ఆశయాలతో ఉనికిలోకి వచ్చింది। సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఈక్విటీ ఈ మూడు అంశాలు భారత రాజ్యాంగంలో ప్రధాన అంశాలు। భారత రాజ్యాంగంలో 395 అధికరణలు ఉన్నాయి, 22 చాప్టర్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి। ఈ మూడు ఈ అధికరణలు ఈ షెడ్యూల్స్ కలిసి నాలుగు అంశాల గురించి చెప్తాయి। ఒకటి జుడిషియరీ, రెండు ఎగ్జిక్యూటివ్, మూడు శాసన సభలు। శాసనాలు చేసేటటువంటి అంశాలు, వాటిని అమలు చేసేటటువంటి అంశాలు, పౌరుల యొక్క హక్కులు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా జరుగుతున్నా లేదా చూసే అవకాశం గురించి ఈ మూడు అంశాలు లేదా మూడు వ్యవస్థలను దేని కొరకు మనం నిర్ణయించుకుంటాం అంటే సమాజం కొరకు। సమాజం అంటే పౌరుల కొరకు, దేశ ప్రజల కొరకు। కాబట్టి ఈ నాలుగు అంశాలు ప్రతి వ్యవస్థలో ఉంటాయి, ముఖ్యంగా డెమోక్రటిక్ వ్యవస్థలో। మన రాజ్యాంగం ప్రకారం మనకు నాలుగు రకాల హక్కులు మనం నిర్ధారించుకున్నాం, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ। ఈ నాలుగు అంశాలలో కలిపితే ఈ సంస్థకు ఉన్నటువంటి మూడు అంశాలు అందులో ఇమిడిపోతాయి। ఒకటి సోషల్ జస్టిస్, రెండవది ఎంపవర్మెంట్, మూడవది ఈక్విటీ। సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సమాజంలో ఉన్నటువంటి వనరులను అందరూ అనుభవించి ఆనందంగా జీవించాలనేటువంటి ఒక గొప్ప ఆశయం సోషల్ జస్టిస్ అంటే। ఎంపవర్మెంట్ అంటే ప్రతి ఒక్కరు పనిచేసి జీవించేటటువంటి అవకాశం, పని చేయడం అంటే ఉత్పత్తిలో పాల్గొనడం, ఉత్పత్తిలో పాల్గొనడం అంటే ఆహారాన్ని సంపాదించుకోవడం, ఆహారాన్ని సంపాదించుకోవడం అంటే ఆహారాన్ని అనుభవించడం, ఆహారాన్ని అనుభవించడం అంటే ఆనందంగా జీవించడం, ఆనందంగా జీవితం అంటే అదే సరైనటువంటి జీవితం అని మనం నిర్ధారణ చేసుకోవడం। ఈ ఎంపవర్మెంట్ అనే ఒక పదం వెనకాల ఇంత పెద్ద అంశం దాగి ఉన్నది। రెండవది ఈక్విటీ, సమానత్వం। సమానత్వం అంటే ఒకరు పెద్ద ఒకరు చిన్న అని కాదు, ఎత్తులో కానీ వయసులో అని కాదు, ఆలోచనలో సమానత్వం, ఆనందంలో సమానత్వం, అనుభవంలో సమానత్వం, ఆత్మీయతలో సమానత్వం। ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవిత అవసరాలు తీర్చుకునేటువంటి క్రమంలో ఎవరు కూడా దుఃఖానికి గురి కాకుండా అందరూ ఆనందంగా ఉండేటటువంటి అంశాన్ని సమానత్వం అని అంటారు। ఈ మూడు అంశాలు ఆధారంగా చేసుకొని నిర్మాణం చేసినటువంటి సంస్థ ఉబంటు ట్రస్ట్। సోదరులు చిరంజీవి గారు నాకు చాలా చాలా దగ్గర పరిచయం, వారు కలెక్టర్గా ఉన్న రోజుల్లో మాకు జరిగినటువంటి సంభాషణ, ప్రతి మాటలో ఒక అభివృద్ధి ఆకాంక్ష, ప్రతి మాటలో ఒక ఆత్మీయ స్పర్శ, ప్రతి మాటలో ఒక ఆనంద స్వభావం, మూడు కలిపితే సోదరులు చిరంజీవి గారు అభినందన తెలియజేద్దాం। దేశంలో రాజులు అంటే ఏఎస్ అధికారులు మాత్రమే, జిల్లాకు ముగ్గురు రాజులు ఉంటారు, ఒకరు జుడిషియరీ జిల్లా జడ్జి గారు, ఒకరు ఎస్పీ పోలీస్ అధికారి గారు, ఒకరు జిల్లా కలెక్టర్। కానీ జిల్లా కలెక్టర్గా పనిచేసిన తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ సెక్రటరీగా పనిచేసిన, ఆ తర్వాత నిర్వహించిన ప్రతి విధులలో కూడా ప్రజలతో తత్సంబంధాలు పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలను అవసరమైనటువంటి వాళ్ళకే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగిన ఒక ప్రభుత్వ అధికారిగా ప్రజల మధ్యలో జీవించినటువంటి ఒక ఉన్నత అధికారి సోదరుడు చిరంజీవి గారికి, వారికి మనకు ప్రత్యేకమైన అభినందనలు। ఇలాంటి అధికారులు కనుక దేశంలో కనీసం ఒక 50% కనుక రియలైజ్ అయ్యి పబ్లిక్ సర్వీస్ అంటే కేవలము ఉద్యోగ భత్యాలు జీత భత్యాలు తీసుకోవడమే తీసుకొని ఆ యొక్క అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి చట్టాల అమలు ద్వారా మనం విధులు నిర్వహించాలి అనే ఆకాంక్ష ఉన్నటువంటి అధికారులు ఒక 50% కనుక దేశంలో ఉన్నట్టయితే ఆ దేశం యొక్క అభివృద్ధి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది। ఇవాళ సోదరుడు చిరంజీవి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం। 18వ శతాబ్దంలో ప్రప్రథమంగా సివిల్ సర్వీసెస్ అనే పదం ఉనికిలోకి వచ్చింది। సివిల్ సర్వీస్ అంటే
సమాజానికి సేవ చేయడం. సమాజానికి సేవ చేయడం రెండు రకాలు. ఒకటి ప్రభుత్వ పరంగా సేవ చేయడం. ప్రభుత్వ పరంగా చేసేటటువంటి సేవలకు పారితోషికం వస్తుంది. ఆ స్థాయి అయిపోయింది చిరంజీవి గారి గురించి. ఇప్పుడు రెండవ స్థాయి ఏది? స్వచ్ఛంద సేవ. అంటే ఆ సేవకు ప్రజల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చడం తప్ప ప్రజల నుంచి తమకి ఏమొస్తుంది, వారికి ఏమొస్తుందనే ఆశ ఉండే అవకాశం లేదు. దాన్ని స్వచ్ఛంద సేవ అంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనిషికి జీవితంలో ఆనందం తప్ప దుఃఖానికి అవకాశం లేనే లేదు. అలాంటి ఆనందపరుడు సోదరుడు చిరంజీవి గారు. సోదరుడు చిరంజీవి గారి యొక్క ఆశయాలకు, వారి ఆలోచనకు, వారి నిర్ణయానికి కూడా అంతము లేనటువంటి పరిస్థితి ఇప్పుడు. ఈ మూడు అంశాలకు కూడా అంతము లేదు. అభివృద్ధికి ప్రారంభమే తప్ప అంతం ఉండదు. అందుకని ఈ మూడు అంశాలు చాలా చక్కటి అంశాలు. ప్రతి విద్యార్థులు ఉన్నటువంటి చైతన్యాన్ని, ఎబిలిటీని, ఇంటెలిజెన్స్ని మనం పైకి తీసుకురావాలంటే వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరము, ప్రత్యేకమైనటువంటి కోచింగ్ అవసరం. సోదరుడు చిరంజీవి గారు చెప్తున్నటువంటి మాటల్లో ఇప్పటికే ఈ సంస్థ ద్వారా చాలామందికి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. పార్క్ తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర లేదా ప్రజల సహకారంతో కనుక మన సమాజాన్ని మనం బాగు చేసుకునేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక అమలుపరచగలిగితే మనం ఎప్పుడో చూడాల్సినటువంటి అభివృద్ధిని అతి కొద్ది రోజుల్లో చూసే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అదే నిజంగా భారత రాజ్యాంగంలో నిర్దేశించబడినటువంటి ఈ నాలుగు అంశాల సాధన. ఈ అంశాలు సాధించేటటువంటి క్రమంలో ఈ యొక్క సంస్థ ఉనికిలోకి వచ్చింది. ఆ సంస్థకు, ఆ సంస్థ యాజమాన్యానికి ముఖ్యంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఉనికిలోకి తీసుకొచ్చి ఆల్రెడీ పని చేయడం ప్రారంభించి దాని యొక్క ఫలితాలను చూసి ఆనందించినటువంటి సోదరుడు చిరంజీవి గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ వారికి మన అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం ఉండాలి. ఆ కోచింగ్ తీసుకోవడానికి యువతలో ఒక ప్రత్యేకమైనటువంటి జిజ్ఞాస, ఆసక్తి కలగాలి. అలాంటి ఆలోచన కలిగించడానికి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి సమాజ అభివృద్ధి కొరకు తయారు చేసినటువంటి యువతను తయారు చేసి ముందుకు నడిపించే క్రమంలో ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. కాబట్టి ఆ సంస్థ యాజమాన్యానికి, కార్యకర్తలకు, ముఖ్యంగా సోదరుడు చిరంజీవి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ